ఎప్పుడైతే నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయ్యానో ఒక గిల్టీ ఫీలింగ్ అనేది వచ్చింది నాకు. అరే ఇప్పుడు ఎలా, ఇంట్లో ఏమంటారు, స్నేహితులు ఏమంటారు, మా తెలిసినటువంటి నియర్ అండ్ డియర్స్ ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పాలి, ఫెయిల్ అయ్యానని ఎలా మాట్లాడాలి అని చాలా ఒక గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది. అప్పుడు నేను ఫెయిల్ అవుతాను అన్న ఆలోచన నాకు ఎప్పుడూ లేదు, కానీ నేను చేసినట్టు ఒక నెగ్లిజెన్సీయే నా ఫెయిల్యూర్కి కారణం అన్న విషయం నాకు తెలిసింది. ఎందుకంటే నేను ఆ టైంలో ఎడ్యుకేషన్లో ఫోకస్ చేయకుండా ఎక్కువగా ఫ్రెండ్స్ ఎక్కువగా అది ఇది అని చెప్పేసి ఫోకస్ ఎక్కడైతే డిస్టర్బ్ అయిపోయిందో రిజల్ట్స్ ఫెయిల్ అయిపోయింది. అయితే ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో అప్పటి నుంచి నా ఆలోచన అనేది మారింది, ఎలా ఉండాలి ఏం చేయాలి అన్న ఆలోచన. ఆ సమయంలో మా నాన్నగారు ఏం చేశారంటే, ఇంటర్వ్యూ ఇతను ఫెయిల్ అయిపోయాడు కదా, ఇతనికి బ్రేక్ అనేది వచ్చింది అని ఇతనికి ఏదైనా టెక్నికల్ కోర్స్ నేర్పాలన్న ఆలోచనతో హైదరాబాద్ నుండి దుర్గాబాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్లో కార్డియాలజీ టెక్నీషియన్ కోర్స్కి సంబంధించిన ఒక అవగాహన కోసం కోర్సులో జాయిన్ చేయించారు. అక్కడ నాకు ఎక్స్పోజర్, అనేక మంది పేషెంట్స్ రావటము, వారి ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ప్లస్ పెద్దవాళ్ళతో ఎట్లా ఉండాలి, ఏ విధంగా నేర్చుకోవాలి, ఒబీడియన్స్ ఎట్లా ఉండాలి, ఇదంతా కూడా దాదాపు 1.5 ఇయర్ ఒక ట్రైనింగ్ అనేది నాకు జరిగింది. ఇక్కడ నాకు తెలిసిన విషయం ఏంటంటే, లైఫ్లో ఓటమి అనేది కామన్ అండి. ఎవరి జీవితంలోనైనా ఓటమి అనేది వస్తుంది. అది చదువుకు సంబంధించిందైనా కావచ్చు, వ్యాపారానికి సంబంధించిందైనా కావచ్చు, కుటుంబ రిలేషన్స్కి సంబంధించిందైనా కావచ్చు, ఓటమి అనేది ప్రతి ఒక్క జీవితంలో ఉంటుంది. ఈ ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి కూడా లేడు ఓటమిని చవి చూడనటువంటి వ్యక్తి. ఓటమి అనేది కామన్, ఎందుకంటే మనం చేసే ప్రయాణంలో మైలురాయిలు వస్తుంటాయి కదా, అదేవిధంగా గెలుపు ఓటమిలను ఈ మైలురాయిలుగా మన లైఫ్లో వస్తాయి. అయితే ఎప్పుడైతే ఒక ఓటమి వస్తుందో చాలామంది ఇలాంటి పాయింట్లు ఏం చేస్తారంటే, అరే ఇంకెట్లా, ఇంకా జీవితంలో లేదు, ఎలా ముఖం చూపించాలి, ఇంకా ఆ తర్వాత ఏంటని చెప్పేసి ఒకదాని తర్వాత మరొకటి, మరో దాని తర్వాత మరొకటి నెగిటివ్ ఆలోచనలు పెంచుకొని ముందుకెళ్ళిపోతారు. నిజంగా చెప్పాలంటే ఇలాంటి తరుణంలో చాలామంది స్ట్రెస్కి గురైపోయి, డిప్రెషన్కి గురైపోయి, చాలామంది సూసైడ్ అటెంప్ట్ కూడా చేసి తన వాళ్ళ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకే విషయం మనకి ఇక్కడ తెలుసుకోవాలి, సమస్య ఏదైనా కానీ పర్మనెంట్ కాదు. ఆ సమస్య అనేది చూడండి, ఒక విషయం అంటే ఈ సమయము గడిచిపోనుంది, ఈ సమయం ఆగదు కదా, సమయం ముందుకెళ్ళిపోతుంది. ఇక్కడ చాలా గొప్ప ఆనందంగా ఉన్నా కానీ ఆనందమైన సమయం ఆగదు, గొప్ప బాధల్లో ఉన్నా కానీ ఈ బాధ కూడా, ఈ సమయం ఆగదు, సమయం అనేది ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడు కూడా పరిస్థితులు ఒకలాగా ఉండవు, రాత్రి తర్వాత పగలు, పగలు తర్వాత రాత్రి ఎలా అయితే వస్తుందో జీవితంలో ఒక ఆనందం తర్వాత బాధ ఉండొచ్చు, బాధ తర్వాత ఆనందం ఉండొచ్చు, ఏది పర్మనెంట్ కాదు దాని తర్వాత ఒకటి ఉంటుంది. అసలు విషయం ఏంటంటే మనం చూసే కోణమే అన్నమాట. జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నా కానీ మనం పాజిటివ్ దృక్పథంతో ఉంటే సంతోషంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. జీవితంలో ఎన్నో కష్టాలున్నా సంతోషంగా వెళ్ళొచ్చు. అలాగే జీవితంలో మనం చూసుకున్నట్లయితే ఎన్నో బాధలు, ఒకరికొకరు ఇబ్బందులు ఉన్నా కానీ మన పాజిటివ్ కోణం ఎంత మనకి పనిచేస్తుంది అన్నది చాలా ఇంపార్టెంట్. నా జీవితంలో నేను నేర్చుకున్న విషయం ఏంటంటే, సమస్య వచ్చినప్పుడు సమస్యను మాత్రమే చూడకుండా సమస్యతో పాటు పక్కనే అవకాశాలు చాలా ఉంటాయి, ఆ సమస్యతో పాటు ఉన్న అవకాశాలని చూసే ప్రయత్నం చేయాలి. లేకుండా ఓన్లీ సమస్యను మాత్రమే చూస్తూ సమస్య గురించి ఆలోచించుకుంటూ ఉంటే ఆ అవకాశం పక్కనే ఉన్నా కానీ, పరిష్కారం పక్కనే ఉన్నా కానీ ఆ పరిష్కారం అనేది కనపడదు. ఎందుకంటే పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ మనిషి యొక్క సక్సెస్ అండ్ ఫెయిల్యూర్కి చాలా బలంగా ఉపయోగపడతాయి. సమస్యల్లో కూడా అవకాశాన్ని చూడడమే పాజిటివ్ థింకింగ్, అవకాశంలో కూడా సమస్యలను చూడడం అనేది నెగిటివ్ థింకింగ్. కాబట్టి మనము ఆ పాజిటివ్ థింకింగ్ని అభివృద్ధి చేసుకోవాలి. ఇది ఎలా వస్తుందంటే, మనతో పాటు ఉన్నటువంటి వాతావరణం, మనం ఎవరితో పాటు కలిసి ఉంటున్నాం, ఎలాంటి పుస్తకాలు చదువుతున్నాం, ఎలాంటి వీడియోస్ చూస్తున్నాము, ఇలాంటి పాజిటివ్ థింకింగ్ ప్రజల్లో వచ్చే విధంగా చేయాలన్న ఆలోచనతోనే నేను కంటిన్యూస్గా చేస్తున్నటువంటి వీడియోస్,